జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణక? తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యూన్సీలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళిపోతున్నారు, ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకెళ్ళ పార్టీ? గల్లకి గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా, మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా, మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు, వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాల్వలకు నీళ్ళు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాల్వలల్లో నీళ్లు ఉంటుండే. ఇవాళ 15 రోజులు అవుతుంది నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి, ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండి. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది. దానికి ప్రోగ్రామ్కు మాకు ఎవరు చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఇవాళ వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తారు అని చెప్పి వాళ్ళు ఇవాళ కింద ఎవరు పేర్లు ఉన్నాయి? పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన, సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి, మన దుబ్బాక ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇవాళ ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభా అధ్యక్షుడు ఉంటారు. ఇవాళ మా పేరేమున్నది ఇడా, కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4 ప్లేసుల్లో 5 ప్లేసుల్లో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము, కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగ పెడుతున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నామని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లో పేపర్లల్లో వాళ్ళ సోషల్ మీడియాలల్లో ఇదో పెద్ద డ్రామా. మరి మాకేం అవసరము, మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గరకు పోయినాము. నేను 2 సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసినాము, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము, హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము, మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం, ప్రధానమంత్రిని కూడా నేను 3 సార్లు కలిసిన. అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరియేట్కి మేము పోయినా ఇప్పటికి 4-5 సార్లు సెక్రటరియేట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో వేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు మొన్న ఎలక్షన్లో ఇప్పుడు ఏమేమి వాగ్దానాలు చేసారో తెలుసు. 6 పథకాలు 6 కాదు గ్యారంటీలు, మీరు చేసిన 13 గ్యారంటీ పథకాలు చేసిండ్రు, అవి ఇయ్యండి, ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము, మీరు సన్మానిస్తాము, శాల్వాలు కప్తాము, బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము. ప్రజలకు ఏమి ఇచ్చారు మొన్న? పవర్ యూనిట్ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, మహిళలకు వృత్తి 2,500 ఇస్తామన్నారు, మరి రైతు బంధు వేస్తామన్నారు. నిన్న రైతు బంధు అడితే ఒక ఊర్లో పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తాడు కొట్టురే అంటుండు. ఇదేనా సంస్కారం? వల్ల చెప్తాడు కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్లో నిన్ను రూళ్ళ సీట్లో కూర్చున్న పెట్టినరా? చెప్తాడు కొడితే అది ఏం సంస్కారం? అది ఇవి వాళ్ళు చేసే పనులు. ఇలా 15 రోజుల తర్వాత కూడా మాకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలాక మొత్తం మన మొక్కజొన్నలు ఎండిపోతున్నాయి, పొద్దుతిరుగుడు ఎండిపోయింది, వరిసేనులు ఎండిపోతున్నాయి, తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు వదులుతలేరు. 15 రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది. దానికి ఎవరు? మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళనే, చీఫ్ గెస్ట్లు వాళ్ళే, స్టేజ్ మీద వాళ్ళే, ప్రోటోకాల్ దాంట్లో వాళ్ళే, అన్నిట్లలో కూడా వాళ్ళే. ఇలా వాళ్ళ సంస్కారం కాదు, మా సంస్కారం ఇది.
మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభ అధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము. మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు? ఫస్ట్ సభాధ్యక్షుడు మీరు మినిస్టర్ కింద పెట్టినాం, మరి అది అదే తరహాలో వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు. అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మౌలిక బదనాం చేసి పార్టీలు మారుతుండే అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో 100కి 100% గెలిచేది గులాబీ జెండా. మా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం. అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం, మాకు ఏదైనా కొత్త ఏం కాదు, ధర్నాలు చేసైనా ఏదైనా ఇవాళ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా. మా పార్టీ ఉన్నంతసేపు మేమున్నంతసేపు గులాబీ జెండా నిష్పెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు, మాకు ఉద్దేశము లేదు. మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద. మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మరి ఇంకా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మరి ప్రతి నెలకు ఒకసారి అయినా కలుస్తాం, 2 నెలలకు ఒకసారి అయినా కలుస్తాం. ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం. అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా ఎండగడతాం. మీరు చేసిన మొన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది. థ్యాంక్ యూ.